అయితే మీకు ఈ దుకాణంని ఇంకా ఏమైనా పెద్దగా చేయాలని అనుకుంటారా, లేకపోతే ఉన్నది ఉంటే? లేదండి, లేదు, పరిస్థితులు బాగాలేవు, ఇప్పుడు చేసట్లేదు. ఇంతే ఉన్నదాన్నే ఇంతేగా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హలో టీవీ. ఇప్పుడు మనం ఒక షాప్కి వచ్చాము. ఈ షాప్ ఏం షాప్? నాకు కూడా ఐడియా లేదు, ఒకసారి అడిగి తెలుసుకుందాము. సార్ మీ పేరు? సార్ నాగిరెడ్డి. నాగిరెడ్డి సార్, ఇవి ఇప్పుడు ఏవైతే మోటార్లో లేకున్నాయో? బండల పాలిష్ మిషన్. స్టోన్ అంటే బండలను పాలిష్ చేస్తాయి ఓన్లీ, అంతే కదా? అంటే ఇవి మీరు రెంట్కి ఇస్తున్నారా లేదా అమ్ముతున్నారా? రెంట్కి ఇస్తాం, రిపేర్ చేస్తాం. ఎంత సార్ రెంట్ ఒక్కరోజు? ఇది రోజుకు నెలకు 1200. నెలకు 1200? అంటే ఇది ఇస్తాను నెల రోజులు ఇవ్వాల్సిందే. ఒకరోజు కూడా ఇస్తాం. ఒకరోజు కావాలంటే ఒకరోజు కూడా ఇస్తారు? 100 రూపాయలు రోజు. అంటే నెలకు తీసుకుంటేనే తక్కువ ఉంది అమౌంట్? తక్కువ ఉండదు, ఒకరొకరు మాట్లాడుకొని తీసుకోపోతారు. అయితే ఆల్రెడీ ఉన్న బండలు స్మూత్ చేస్తుంది అంతే కదా? పాలిషింగ్. ఇది మీరు ఎన్ని రోజులు చేస్తారు సార్ ఈ పని? 18 ఏళ్ళు. 15 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు మీ ఏజ్ ఎంత సార్? 62. 62 అంటే ఇప్పుడు ఇక మీరు ఈ ఫీల్డ్లో చేసి వేరే ఫీల్డ్కి అయితే ఓరు ఇక. ఓకే, అయితే మీ మోటార్ల మీద 1, 2, 3, 4, 5, 6 ఎన్ని ఉన్నాయి మొత్తం? 30 ఉన్నాయి. 30 ఓకే. అయితే ఇప్పుడు మీరు ఎట్లా ఇది నేర్చుకొని దీనికి ఎంత పెట్టుబడి పెట్టింది, ఎట్లా స్టార్ట్ చేసినప్పుడు? స్టార్టింగ్ పెట్టుబడి 1 లక్ష రూపాయలు అయింది. స్టార్టింగ్ ఎప్పుడు? 20 సంవత్సరాల ముందే అయింది. అయింది 1 లక్ష రూపాయలు. ఓకే, ఇప్పుడు మీకు నెలకు లాభం ఎంత వస్తుంది? నెలకు 15,000 వస్తాయి. అంతే, 15,000? అవి చూస్తుంటే మెయిన్ రోడ్ పైన ఉన్నది. ఏమి మామూలుగా వస్తాయి. అంటే షాప్ రెంట్ ఎంత? 13,000. అది 13,000 రెంట్ వచ్చేదేమో 15,000. అంటే ఉల్టా చెప్పాలంటే మీరు ఏదో కాలక్షేపంగా టైం పాస్ నడవని అని చెప్పేసి నడిపిస్తుంది. అంతే అంతే. అయితే ఇప్పుడు ఎవరైనా యంగ్స్టర్స్ ఇట్లా ఈ బిజినెస్ పెడితే ఇట్లా వాళ్ళు బిస్కెటే ఇక లాభం లేదు, వాళ్ళకి ఎటువంటి గిట్టుబాటు ఉండదు. లేదు. అయితే మీకు ఈ దుకాణంని ఇంకా ఏమైనా పెద్దగా చేయాలని అనుకుంటారా, లేకపోతే ఉన్నది ఉంటే? లేదండి, లేదు, పరిస్థితులు బాగాలేవు, ఇప్పుడు చేసట్లేదు. ఇంతే ఉన్నదాన్నే ఇంతేగా. ఒకవేళ ఇప్పటికిప్పుడు ఉన్న పరంగా గవర్నమెంట్ మీకు ఒక 20 లక్షలు ఇచ్చి ఏమన్నా పెద్దగా చేయమని చెప్తే చేస్తారా మీరు? వద్దండి, వద్దు. ఓకే, మాది అప్పులేదు. ఓకే, ఎవరైనా గవర్నమెంట్ పైసలు ఇస్తుంటే తీసుకోవాలనుకుంటారు, కానీ ఇక్కడ నాగిరెడ్డి కదా, నాగిరెడ్డి ఏమో పైసలు వద్దని అంటున్నారు. ఎందుకంటే ఏజ్ కూడా అయిపోయింది కాబట్టి ఉన్నదాన్ననే నడిపించాలని అనుకుంటున్నారు కాబట్టి. ఓకే, నో ప్రాబ్లమ్. అయితే ఇంకా మీ ఫ్యూచర్లో ఇప్పుడు అంటే ఇక్కడ ఎంతమంది పని చేస్తున్నారు ఇట్లా? లేదు, మా కొడుకు నేను. ఓకే, మీ కొడుకు ఇంకా మీరు అంతే. ఓకే, మీకు ఏమైనా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా? ఏం లేవు. ఫస్ట్ నుంచే వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ అనమాట? వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ. ఓకే, అంటే మీ 20 సంవత్సరాల నుంచి ఎంతమంది పని చేసి ఎంతమంది వెళ్ళిపోయారు ఇప్పటికి ఇక్కడ నుంచి? ఎంత నేర్చుకొని పోయారు, ఒక 3 నెలలు నేర్చుకుని పని వెళ్ళిపోయారు. నా అంచనా ఒక 100 మంది అయినా నేర్చుకొని ఉండొచ్చాము. ఒక 20 మంది నేర్చుకున్నాం. ఓకే, నాది వేరే, ఆయన వేరే. ఆయన చిన్న మిషన్ చేస్తాడు, బాబు అక్కడ ఉండు కదా. ఆయన చిన్న మిషన్ చేస్తాం, మేము పెద్ద మిషన్ చేస్తాం. ఇద్దరు కలిసి 34 రోజులు వస్తాం. మీకు అదే, మీకు టోటల్ ఎంతమంది పిల్లలు? 3, ఇద్దరు పిల్లలు ఒక కొడుకు. ఇద్దరు బిడ్డలు ఒక కొడుకు? కొడుకు. కొడుకు ఇక్కడనే ఉన్నారు. కొడుకు ఆయన పెళ్ళి అయింది, ఇద్దరు బిడ్డలు ఆయనకు. ఆడపిల్లలు కూడా పెళ్ళి అయిపోయింది అనమాట? ఆడపిల్ల పెళ్ళి అయిపోయింది, మా బిడ్డలు అయిపోయింది, ఆయనకి ఇద్దరు బిడ్డలు. ఓకే, ఆల్మోస్ట్ అందరు పెళ్ళిళ్ళు అయిపోయినాయి. అంటే మీరు పెళ్లి చేసుకున్న తర్వాత దుకాణం పెట్టారా, లేకపోతే ఫస్టే దుకాణం పెట్టారా? పెళ్లి చేసుకున్న తర్వాత పెట్టాం. అంటే పెళ్లి చేసుకునేటప్పుడు మీకు కూడా ఏం తెలియదు, ఏం తెలియదు బిజినెస్ అంటే? ఏం తెలియదు, వ్యవసాయం చేసేది. వ్యవసాయం ఓన్లీ వ్యవసాయం. ఏ ఊరు సార్? వెలుగుపల్లి. మొదలు మోటార్ వైండింగ్ ఫ్యాన్ వైండింగ్ నేర్చుకున్నా, అది చేసిన మళ్ళీ ఫీల్డ్కి వచ్చాను. ఏ డిస్ట్రిక్ట్ సార్? సూర్యాపేట డిస్ట్రిక్ట్. సూర్యాపేట డిస్ట్రిక్ట్. అయితే ఇప్పుడు సూర్యాపేటలో కూడా ఇది పెడితే మస్తు నడుస్తారు అనుకుంటున్నాను. సూర్యాపేటలో రాదు, ఇక్కడ మొత్తం ఉన్నారు లేబర్ ఉన్నారు కాబట్టి రాజస్థాన్ నుంచి నడుస్తుంది. సూర్యాపేట ఉన్నాడు కూడా పాలు తగ్గుతుంది మిషన్లు. ఇదంతా టైల్స్ గ్రానైట్ వేస్తున్నారు, పళ్ళు కూడా తగ్గిపోయినాయి. ఓకే, ఇప్పుడు మీరు ఏజ్ అంటే 65? 62. 62. ఇప్పుడు మీరు ఈ రోడ్డు పైన దుమ్ముదులు ఎక్కువ ఉంది ఇక్కడ, ఫుల్ చూస్తుండే తెలుస్తుంది. ఎట్లా మీ హెల్త్ కండిషన్? ఇప్పటిదాకా ఏమైనా హార్ట్ అటాక్ అయినా కిడ్నీ ప్రాబ్లమ్ ఏమైనా వచ్చిందా? కానీ కొంచెం బీపీ షుగర్ ఉంది, మన కిడ్నీల రాళ్ళు వచ్చినాయి, మందులు అయినా తగ్గింది. ఎంత ఖర్చు అయింది మీకు? 30,000. 30,000 మీ దగ్గర ఉండేనా పైసలు? అయ్యే ఉన్నాయి, ఉండాలి. 30,000 ఉండవా? ఇప్పుడు మీ బ్యాంక్ అకౌంట్లో ఒక 20-30 లక్షలు ఉన్నాయని అనుకోవచ్చా? లేదు, అంత లేదు.
చెప్పండి సార్, సీక్రెట్ ఏం లేదు, మేమేం తీసుకో. అకౌంట్ నెంబర్ ఆధార్ కార్డు ఇస్తా చేసుకోరా కదా, నాకు అప్పు ఉంది బ్యాంకులో, బ్యాంకులో బరోడా బ్యాంకులో అప్పు 3 లక్షలు అప్పు తీసుకున్నా. 3 లక్షలు అప్పు ఆల్రెడీ తీసుకోరు. మా కొడుకు పేరు మీద తీసుకున్నా, నాకు ఏజ్ అయిపోయింది కదా, ఇవన్నారు. మా కొడుకు పేరు తీసుకున్నా. ఆ అప్పు కట్టేసిరా మరి. కడుతున్నా, నెలకు 15,000 కడుతున్నా. ఓకే ఓకే ఓకే, అది మెల్లగా కట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. అయితే మీరు ప్రస్తుతం అయితే ఒక హ్యాపీ బిజినెస్ మ్యాన్ అన్నట్టు, స్మాల్ బిజినెస్ మ్యాన్, పెద్దగా చిన్న బిజినెస్ మ్యాన్, మామూలు బిజినెస్. ఓకే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఎవరిని చూసినా అని ఏ బిజినెస్ దగ్గర పోయినా అందరికీ బాధలు ఉన్నాయి, కానీ ఈ ఒక్క షాప్ ఏదో లక్కీ ఉంది, ఎక్కువ కష్టాలు అయితే ఏమి లేవు, మంచిగానే నడుస్తున్నది. గవర్నమెంట్ నుంచి కూడా ఏమి హెల్ప్ కూడా అడగట్లేదు అంటే ఇంకా వేరే మంచి పొజిషన్లు ఉన్నట్టే, ఇది ర్యాంకింగ్ మంచి ర్యాంకింగ్లు ఉన్నట్టే అనుకోవాలి. లాస్ట్గా మీరు ఏమైనా ఇంకేమైనా చెప్పాలనుకుంటారా మీ షాప్ గురించి, స్పెషల్గా షాప్ గురించి మాత్రమే? ఏం లేదు, కంప్లైంట్స్ ఏం లేవు మీ వర్క్ల? వర్క్ల కంప్లైంట్ లేవు. మేము 18 సంవత్సరాలు పెట్టి షాప్ పెట్టినాం, ఇంతవరకు రిమార్క్ రాలేదు. పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు అందరూ మీకు టచ్లు ఉంటారు అనుకుంటా? కాంట్రాక్టర్ ఉన్నారు, ఈ పనిచేసే బండలు ఇస్తుంటారు కాంట్రాక్టర్లు ఉన్నారు. బండ మార్బుల్ కాంట్రాక్టర్స్ మాత్రమే టచ్లు ఉంటారు. ఓకే 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 ఫ్రెండ్స్, ఈ ఇంటర్వ్యూ మనం ఇక్కడ ఫినిష్ చేసేస్తున్నాం. ఇది చెప్పాలంటే మాత్రం ఇది ఒక సక్సెస్ఫుల్ ఇంటర్వ్యూ అని చెప్పగలుగుతాం, ఎందుకంటే ఫుల్ హ్యాపీ లైఫ్ ఇక్కడ మొత్తం, ఎటువంటి బాధలు లేని మనిషిని మనం ఈరోజు కలవడం జరిగింది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.